వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నా సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి క్వాంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం ఇవి సాల్వ్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా మనం క్వాంట్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దామా సో క్వాంట్లో క్వశ్చన్స్ చూసేదామా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ మనకి 8% ఆఫ్ 500 ఉంది సో 8% వాల్యూ ఎంత సో 4/5 అంతేనా సో 4/5 ఇంటూ 500 సో 5 10s ఎంత వస్తుంది మనకి 400 స్క్వేర్ రూట్ 400 ప్లస్ 21 × 4 ఎంత 84 ప్లస్ 18 సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ఎంత 20 ఓకే సో 20 ప్లస్ 84 ప్లస్ 18 సో ఎంత వస్తుంది మనం ఈ 3 ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ 122 సో ద ఆన్సర్ ఇస్ 122 ఓకేనా సో ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ చూడండి సో కేర్ఫుల్ గా వినండి సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 20 ఓకే నాకు 20 ప్లస్ 21 × 4 ప్లస్ 18 ఓకే ఇదేనా నాకు వచ్చిన వాల్యూ చూడండి సో ఇక్కడ చూడండి నాకు 8 ప్లస్ 1 అంటే ఎంత 9 ओके एस आनो सो इकड़ एंतु नाकु 4 इंटू सो 2 प्लस 1 एंत 3 प्लस 2 प्लस 0 2 अंतेना एस आनो सो नेक्स्ट 2 प्लस इकड़ 3 इंटू 4 एंत 12 अवना 12 अंटे 2 प्लस 1 एंत 3 3 प्लस 9 ओके इप्पुडु काउंट चेयंडि 9 प्लस 3 एंत 12 प्लस 2 14 अंतेना सो नाकु इक्कड एंत वच्चिंदि 14 सो 1 प्लस 4 एंत 5 సో ఈ 5 అనేది ఆప్షన్స్ లో చెక్ చేద్దాం ఇప్పుడు సపోజ్ నా ఫస్ట్ ఆప్షన్ లో 1 2 3 అని ఉంది సో 1 ప్లస్ 2 ఎంత 3 3 ప్లస్ 3 6 సో ఫస్ట్ ఆప్షన్ ఏంది రాంగ్ సెకండ్ ఆప్షన్ చూడండి 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 సో నాకు 5 అని వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే సో ఇలా ఇంకొక మెథడ్ ఓకేనా సో ఇలాగనే చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఒకవేళ సెకండ్ మెథడ్ ఈజీగా ఉందనుకు సెకండ్ మెథడ్ ఫాలో అవ్వండి లేదనంటే ఫస్ట్ మెథడ్ ని ఫాలో అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో 2³ × 4² / 8 = 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఓకేనా సో 2³ అంటే ఎంత వాల్యూ 8 ఏనా 8 × 4² ఎంత 16 16 / 8 సో ఈ 8 క్యాన్సిల్ చేసుకోవచ్చా సో 16 = 2 పవర్ హోల్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి 16 అంటే ఎంత వస్తుంది 2⁴ ఏనా సో ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 4 ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 12/13 ఆఫ్ 143 / 6 -40 12 ఓకే సో ఇది ఎలా క్యాన్సిల్ చేయాలి చూడండి సో మనకి ఇప్పుడు 12/13 అని వచ్చింది సో 13 ని క్యాన్సిల్ చేసుకోవచ్చా 13 ones ఎంత 13 రిమైనింగ్ 1 సో 11 / 6 - 12 అంతేనా ఎస్ అవును సో 6 ones 6 2s సో 22 - 12 = 10 సో ద ఆన్సర్ ఇస్ ఎంత 10 సో ద ఆన్సర్ ఏంటి మనకి ఎంత వచ్చింది 10 ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ మనకి 3 ones 2 ones and 1 2 3 4 ones 1 2 3 4 5 5 ones ఉన్నాయి సో 1 2 3 4 సో నాకు యూనిట్ డిజిట్ లెంత్ వచ్చింది 4 నెక్స్ట్ చూడండి 1 2 3 4 4 సో నాకు లాస్ట్ 2 నెంబర్స్ ఏవి 4 ఉన్నాయి సో చూడండి 4 లాస్ట్ ఊర్లో 4 ఏవేది ఉంది మనకి ఆప్షన్ ఏ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈ సో ఏ అన్న ఈ అన్న ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అవునా సో నెక్స్ట్ చూడండి సో మనకి ఇక్కడ 1 2 3 సో నాకు ఇక్కడ 3 వచ్చింది సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది సో ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి లాస్ట్ యూనిట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 ఉన్నాయి 4 నెక్స్ట్ టెన్స్ డిజిట్ చూడండి టెన్స్ డిజిట్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి 4s అంతేనా 4 4s నెక్స్ట్ చూడండి
నెక్స్ట్ డిజిట్లు ఎన్ని ఉన్నాయి మనకి 3 ఓకే ఆప్షన్ 4 5 ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ బై 100 ఇంటూ 210 ప్లస్ 225 ఇస్ ఈక్వల్స్ టు 351 అంటే ఇది మన 4x బై 100 ఏనా ఎస్ ఆర్ నో సో 4x బై 100 ని క్యాన్సిల్ చేసుకోవచ్చా సో 00 సో 00 క్యాన్సిల్ సో 225 మైనస్ 351 అయితే ఎంత వస్తా మనకి ఇక్కడ వాల్యూ 126 అంతేనా 126 బై ఇక్కడ 21 ఇంటూ ఇక్కడ మనకి ఎంత ఉంది 4 బై 10 ఉంది అంటే ఎంత వస్తా మనకి 10 బై 4 అంతేనా x ఈజ్ ఈక్వల్స్ టు 126 బై 21 ఇంటూ 10 బై 4 సో 4 టేబుల్ సో ఇది ఎంత सो 21 वन्स 21 सिक्स अंतना वस्तुंदा मनकी वैल्यू 21 वन्स 21 सिक्स सो 60 बाय 4 सो मनकी वैल्यू एंत वच्चिंदी 60 बाय 4 सो 4 वन्स 4 15 सो आंसर इज 15 ओके सो नेक्स्ट क्वेश्चन चूडंडि So x square is equals to square root of 16. So x square is equals to square root of 16 and 10 तो समान की कड़ा all in में चप्पन. So माने की squares का even number square का उन्हें माने की plus or minus 6 अनुस्तुनी. आधे x cube अनुनान कोण्डी. माने की negative लो values होसुन. ओके वेली दी माने की x square उनका बट even number लो उनका बटी so माने की plus or minus 6 అనొస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 48 16 సో ఫస్ట్ మనకి సైన్స్ ఇక్కడ ఈక్వేషన్ లో మైనస్ ప్లస్ అని ఉంది సో మనకి ఇక్కడ ఈక్వేషన్ లో మనకి ఏం సైన్స్ వస్తది ఇక్కడ మైనస్ మైనస్ ఎస్ అను సో మనకి ఇక్కడ మైనస్ మైనస్ వస్తుంది సో 12 ఇంటూ 4 ఎంత 48 12 మైనస్ 4 ఎంత 12 ప్లస్ 4 ఎంత 16 ఏనా సో 12 4 ఓకే सो माइनस कंपेयर चेन एक्स की वाई कंपेयर जैसे मन के एक्स लेस देन आर इक्वल्स टू वाई ओके ना फ्रेंड्स सो नेक्स्ट क्वेश्चन एवरेज ऑफ 10 नंबर्स इज 35 इफ एवरेज ऑफ फर्स्ट 5 नंबर्स इज 40 एंड एवरेज ऑफ लास्ट 3 नंबर्स इज 22 देन व्हाट इज द एवरेज ऑफ रिमेनिंग 2 नंबर्स ओके सो इकड़ मन की एवरेज प्रॉब्लम्स इच्छा सो इकड़ चूडंडी 10 इंटू 35 అంతేనా 10 ఇంటూ 35 ఎంత 350 ఎస్ అను సో నెక్స్ట్ చూడండి 5 ఇంటూ 40 ఎంత 5 ఇంటూ 40 అంటే ఎంత వస్తుంది మనకి వాల్యూ 200 ఓకే అండ్ 3 ఇంటూ 22 ఎంత వస్తుంది మనకి వాల్యూ సో 166 అంతేనా సో 3 2 6 3 2 6 66 ఓకే 3 ఇంటూ 22 ఎంత వస్తుంది మనకి వాల్యూ 66 ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 350 ఓకే ఈ రెండిటిని ప్లస్ చేయండి ఈ రెండిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది నాకు 266 అండ్ నెక్స్ట్ ఈ టూ వాల్యూస్ ని మనం మైనస్ చేయాలి మైనస్ చేస్తే ఎంత వస్తుంది నాకు చూడండి 10 లో 4 10 లో 6 పోతే 4 అండ్ నెక్స్ట్ 14 లో 6 8 అంతేనా 84 అండ్ దెన్ వాట్ ఇస్ ది ఎవరేజ్ ఆఫ్ రిమైనింగ్ టూ నంబర్స్ అన్నాడు కాబట్టి సో ఎవరేజ్ అంటే ఎంత 84 బై 2 ఎంత వస్తుంది నాకు 42 అంతేనా సో ద నెంబర్ ఏంటి ద నెంబర్ వాట్ ఇస్ ద ఎవరేజ్ ఆఫ్ రిమైనింగ్ టు నంబర్స్ ఏంటి అంటే 42 ఓకే అర్థమైందా సో చూడండి ఫస్ట్ వాల్యూస్ మనం మల్టిప్లై చేసి లాస్ట్ టు వాల్యూస్ ని యాడ్ చేయండి ఈ 2 వచ్చిన వాల్యూస్ ని ఫస్ట్ దాంతో మైనస్ చేయండి వచ్చిన ద వాల్యూ ని డివైడెడ్ బై 2 చేస్తే మనకు వస్తుంది ఆన్సర్ 42 ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ Difference between downstream speed and upstream speed is 4 km per hour. If speed of boat in still water is 7 times the speed of current, then what is the time taken by the boat 70 cover? So sorry, by the boat to cover 48 km in downstream. Okay, so ikkada chudandi manaki difference between downstream speed and upstream speed. సో ఇప్పుడు చూడండి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత మనకి ఆల్రెడీ మనకి డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ నేను వీడియో మీకు సపరేట్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో చూడండి డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత వస్తుంది మనకి యూ ప్లస్ వి
u ante endi ikkada so speed of boat okay speed of boat v ante endi stream speed anamata okay speed stream and next u plus v okay atlane upstream ante endi u minus v s or no okay and next ikkada chudandi difference between downstream speed upstream speed is enta 4 km per hour ante u plus v minus u minus v is equals to enti ichar maniki 4 and then u cancel so 2v is equals to 4 v enta ostha maniki value 2 so v ante endi ikkada maniki stream speed anamata ardham avutunda friends okay so next chudandi if the speed of boat in still water is 7 times the speed of current then what is the time taken by boat to cover so ikkada maniki 2 ani icharu avuna so speed of boat ante entha ostha maniki ikkada 2 into 4 entha ostha maniki value 8 2 into 7 times annaru kada so 7 2 7s are entha 14 okay idu entidi speed of boat okay yes or no so speed of boat entha maniki 14 ani vachindi yes or no and speed of boat entha ostha maniki value 14 okay and next ikkada speed of stream speed entha 2 okay ikkada chvinan ikkada vee em annaru manalni downstream ante endi u plus v ena so 14 plus 2 entha maniki entha ostha value 16 okay ikkada varaku ardhamainda so ikkada chudandi manaki em ani chettu covered the entha distance icharu 48 km per hour ante 48 by 16 entha ostha maniki 3 hours okay అర్థమైన ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా డౌన్ స్ట్రీమ్ అంటే ఏంది u ప్లస్ v u అంటే ఏంది స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఓకే అండ్ u అప్ స్ట్రీమ్ అంటే ఏంది u మైనస్ v ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏమనగా డిఫరెన్స్ బిట్వీన్ డౌన్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ స్ట్రీమ్ ఎంత 4 కిలోమీటర్స్ అన్నారు అయితే 4 కిలోమీటర్స్ v అంటే ఏంది ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ ఓకే మనకి ఇక్కడ స్పీడ్ స్ట్రీమ్ అనే వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 అని వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏమని ఇచ్చారు స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టీల్ వాటర్ 7 టైమ్స్ ది స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్నారు 4 టైమ్ 7 టైమ్స్ అన్నారు అంటే 2 ఇంటూ 7 ఎంత 14 సో మనకి ఎంత వచ్చింది స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఎంత u ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డౌన్ స్ట్రీమ్ వాట్ ఇస్ ద టైం టేకెన్ బై డౌన్ స్ట్రీమ్ అని అడిగారు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంది u ప్లస్ v అనా u ప్లస్ v అంటే ఎంత మనకి 16 వచ్చింది అండ్ ఇక్కడ వీళ్ళు ఏమని టైం అడిగారు సో మనకి ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ వచ్చింది సో ఎంత వస్తుంది మనకి 48 బై 16 ఎంత 3 అవర్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఎ ట్రైన్ ఎక్స్ ట్రావెలింగ్ ఎట్ 15 మీటర్స్ పర్ సెకండ్ క్రాసెస్ అనదర్ ట్రైన్ వై ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 15 సెకండ్స్ Find the length of train X, which is twice of that of train Y. Okay, so ikkada manaki X and Y trains unnai. So X train enta travel chesindi manaki 15 to 20 meters per second. And in opposite direction ante endi addition e kada. So 15 plus 20 enta ostha manaki 35 meters per second. Okay, so ikkada chudandi manaki ikkada em ani icharu find the length of ట్రైన్ ఎక్స్ విచ్ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ ట్రైన్ వై సో మనకి ఇక్కడ 35 మీటర్స్ ఇక్కడ చూడండి ఆపోజిట్ డైరెక్షన్ 72 కిలోమీటర్స్ 15 సెకండ్స్ ఓకే సో మనకి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంది స్పీడ్ ఇంటూ టైమ్ అయినా వేస్తాను సో ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చారు 35 ఇంటూ టైమ్ ఎంత ఇచ్చారు మనకి 15 సో 35 ఇంటూ 15 అంటే ఎంత వస్తుంది మనకి వాల్యూ 5 to 5 సో ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 5 to 5 meters. Okay, yes or no? So here we will aim to find the length of train X, which is twice the that of the train Y. So this distance is than the X and Y. These are two. Can we aim at here? So X Y train is the twice of that of train another. And take a chudandi and the 2 1. And then Y can 2 times gada. So 1 2. And the 2 X and 2 X plus 1 X and then the 3x is equals to 5 to 5. So 5 to 5 by 3 ఎంత వస్తుంది మనకి వాల్యూ చూడండి క్యాన్సిల్ చేయండి 3 టేబుల్ 1 and x 7 175 అంతేనా 175 వచ్చింది so 175 into 2 ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ 350
So the answer is 350. Okay, na? The length of the train is 350 meters. Okay. And so next video lo next topic to kaludam. Bye.